హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వర రావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటీటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, ముఖేష్ అంబానీకి చెందిన 4G సేవల సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ భారీ సంఖ్యలో ఉద్యోగాలు నియమించుకునుంది. అయితే ప్రస్తుతం సంవత్సరంలో మనకేంటంటే 1.57 లక్షల మందిని సిబ్బందిగా పనిచేస్తున్నారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరం 2018-2019లో మరో 75,000 నుంచి 80,000 మందిని నియమించుకోనున్నట్లు సంస్థ చీఫ్ హ్యూమన్ రీసోర్స్ ఆఫీసర్ సంజయ్ జోక్ తెలిపారు. సొసైటీ ఆఫ్ హ్యూమన్ రీసోర్స్ మేనేజ్మెంట్ గురువారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఓ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సంస్థ ఉద్యోగుల వలసల రేటుపై అడిగిన ప్రశ్నకు జోక్ సమాధానమిస్తూ సేల్స్ అండ్ టెక్నికల్ విభాగంలో 32% ఉందన్నారు. ముంబైలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో ఆట్రిషన్ రేట్ 2%, మొత్తంగా చూస్తే 18% ఉందన్నారు. ఉద్యోగుల నియామకానికి సంబంధించి 6,000 కాలేజీలు సాంకేతిక విద్యాలయాలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు జోక్ వెల్లడించారు అని మనకి చెప్పడం జరుగుతుంది. ఓకే, అయితే చూడండి ఫ్రెండ్స్, మనకి జియోలో 75,000 నుంచి 80,000 వరకు కూడా ఈ యొక్క ఉద్యోగాలు అనేవి నియమించుకోనున్నట్లు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి అప్డేట్ ఉన్నా సరే నేను కంపల్సరిగా వీడియో అనేది చేస్తాను. ఆ వీడియో మీరు మిస్ కాకుండా ఉండాలి అని అనుకుంటే ఈ వీడియో కింద కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకోటి ఏంటంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఒక యాప్ లింక్ పెట్టాను. ఆ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా మంత్లీ వచ్చే ఇన్కమ్ అనేది సంపాదించవచ్చు. అంతేకాకుండా మీకు 50 రూపీస్ బోనస్ కూడా రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.